श्रीमते रामानुजाय नमः। భాగవతోత్తములారా, తిరుక్కోళూర్ పెన్పిళ్ళై వార్తలలో ఈరోజున మనం 63వ వార్తను భాగవత కటాక్షంతో స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం. ఈనాటి వార్త: అరుళాళుం కండేనో நல்லானை போலே. திருக்கோளூர் பெண்பிள்ளை தானு ஈ திருக்கோளூர் திவ்யதேச கோஷ்டிலோ உற்சவாலலோ உண்டகுண்டா பயட்டகு வெళ్ళిపోవడాన్ని గమనించిన రామానుజుల వారు ఒక ప్రశ్న వేసినందు గాను పెన్బిళ్ళై మరొక విధంగా ఈ రోజున చక్కని సమాధానము ఆత్మవిమర్శ చేస్తూ చెప్తున్నారు. భాగవతోత్తములారా, నిజమంగా సాధన చేసేటువంటి వారు భాగవతులు ఎప్పటికప్పుడు తమను తాము నైత్యానుసంధానంలో ఉంచుకొని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలిట. ఆ విధంగా ఈరోజున పెన్బిళ్ళై రామానుజుల వారికి ఒక చిన్న ఐతిహ్యాన్ని చెబుతూ తన యొక్క నైత్యాన్ని కూడా చెబుతోంది. రామానుజ, ఆచార్యదేవా, నేను ఏమైనా అరుళాళుం కండేనో? భగవానుని యొక్క దయ సముద్రం లాంటిది కదా, ఆ సముద్రం యొక్క లోతును నేను ఏమైనా చూడగలిగానా? ఎవరిలాగా? నల్లానైపోలే. నల్లాన్ అనేటువంటి ఒక మహాభాగవతోత్తముని వలే. ఏమిటి నల్లాన్ అంటే? భాగవతోత్తములారా, మనం శ్రీవైష్ణవ సంప్రదాయంలో కొందరి ఇళ్లపేళ్లలో నల్లాన్ చక్రవర్తుల అనే పేరు గమనిస్తూ ఉన్నాం. వారికి ఈ నల్లాన్ అనే పేరు ఎలా వచ్చిందో ఈ ఐతిహ్యం ద్వారా మనకి తెలుసుకోబడుతోంది. భాగవతోత్తములారా, పూర్వం నాథమునుల కాలం నాడు ఉరుప్పట్టార్ ఆచాన్ అనేటువంటి ఒక మహానుభావులు ఉండేవారు. వీరు నాథమునులనే ఆశ్రయించి ఉభయ వేదాంతాలు క్షుణ్ణంగా అభ్యసించారు. తరువాత కాలంలో భగవానుని యొక్క అనుగ్రహంతో వీరి వంశంలో మహాభాగవతుడుగా ఆచాన్ అనేటువంటి వారు ఉద్భవించారు. ఈ ఆచాన్ స్వామి పుట్టుకతోనే గొప్ప దయావంతుడు, మానవతావాది, కాంచీపురంలో నివసిస్తూ ప్రతి నిత్యం కూడా వరరాజస్వామి వారిని సేవిస్తూ ఉండేవారు. వీరు ప్రాతకాలంలో తమ ప్రాతకాల కృత్యాలు తీర్చుకోవడానికి అలా వెళ్ళి రోజు కూడా హర్యష్టకము మొదలైనటువంటి ముకుందమాల, గొప్ప గొప్ప స్తోత్ర పారాయణ చేసుకొని స్నాన సంధ్యాదులు ముగించుకొని ఇంటికి వచ్చి ఆ తరువాత తిరువారాధన సమర్పించుకొని దేవరాజస్వామిని చూసి వస్తూ ఉండేవారు. వీరు సర్వభూత దయను కలిగినటువంటి వారు. ఇటువంటి వారు నూటికో కోటికో అన్నట్లుగా అవతరిస్తూ ఉంటారట. ఒక రోజున ఏమి జరిగిందంటే, ఈ ఆచాన్ అనేటువంటి స్వామి కంచి వరదుణ్ణి సేవించడాని కోసం తెల్లవారుజామునే బయలుదేరారు. ఆ రోజున దారిలో వీరికి ఒక దృశ్యం కనపడింది. ఎవరో ఒక ఆగంతుకుడు వైష్ణవస్వామి ప్రాణాలు వదిలి భూమి మీద పడిపోయి ఉన్నారు. ముఖం మీద తిరునామాలు, బాహువులలో ఊర్ధ్వపుండ్రాలు, మెడలో తులసిమాలలు కలిగి ఉన్నారు. వారిని చూసి వీరు ఒక్కసారి ఆగిపోయారు. అయ్యో, ఎవరు ఈ వీధిలో ఇలా అనాథగా పడిపోయి ఉన్నారే? ఏ ప్రాంతం వారై ఉంటారు? పాపం యాత్రికుడై ఉంటారు. యాత్రలు చేసి చేసి వచ్చి
ఒళ్ళు తెలియక పాపం ఇక్కడ ఈ ఊళ్ళో పరమపదించారే అని అనుకొని ఆ ఆచార్య స్వామి వారిని చూసి అయ్యో వీరికి పూర్తిగా ఇక్కడ సహాయ సహకారాలు ఏమీ లేవే ఎలాగా వీరికి పార్థివ దేహానికి సంస్కారాలు చేసేవారు కూడా ఎవరూ కనపడడం లేదే అని చాలా బాధపడి అనాథగా ఎవరైనా మరణిస్తే వారికి కులగోత్రాలతో సంబంధం లేదు కదా కాబట్టి నేను ఈ భాగవతుడు ఎవరైనా కానీ వీరికి ప్రేత సంస్కారాలు చేస్తాను అని ఇది రామానుజుల వారి యొక్క ఆజ్ఞ అవుతుంది అని ఉదార బుద్ధితో ఎవ్వరూ చెయ్యని విధంగా సంస్కారాలన్నీ శాస్త్రోక్తంగా ఆ స్వామికి చేశారు. ఆ తరువాత ఊరిలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ విషయం తెలుసుకున్నారు. ఆచార్య స్వామిని నానా దుర్భాషలాడారు. ఏమయ్యా ఆచార్య, నువ్వు గొప్ప పండితుడు అంటావు, నువ్వు దేవరాజస్వామి వారి భక్తుడు అంటావు, ఇలా చేయవచ్చునా? ఇతడిది ఏ వర్ణమో, పైగా ఇతన్ని చూస్తున్నట్లయితే ఇతను చతుర్థ వర్ణానికి కూడా సంబంధించిన వాడులాగా కనపడడం లేదు, ఏదో నిమ్నజాతి దాసరై ఉండొచ్చు అని రకరకాలుగా మాట్లాడి నీవు బ్రాహ్మణ్యాన్నంతా కూడా భ్రష్టు పట్టించావు, వీరికి ఈ విధంగా సంస్కారాలు చేయవచ్చునా? కాబట్టి మేమంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం, నిన్ను ఈ గ్రామం నుండి బహిష్కరణ చేస్తున్నాము అని ఈ ఆచార్య స్వామిని అన్నారు. ఆ సమయంలో కంచి వరదరాజస్వామి ఒక భక్తునికి ఆవేశముగా వచ్చి, ఆపండి, ఎవరిని మీరు పంపిస్తున్నారు ఇక్కడ నుండి? ఆచార్య స్వామి అంటే ఏమనుకున్నారు, ఆయన సర్వభూత దయామయుడు, ఆయన వారు చేసినటువంటి పని మీకు కంటికి ఏవగింపుగా కనపడుతోందా? ఆయన చూడండి, నాటుక్కు పొల్లాన్ నమక్కు నల్లాన్ అని కంచి వరదరాజస్వామి అన్నారట. అంటే అర్థమేమిటి, నాటుక్కు మీ దేశానికంతా ఆయన చెడ్డవాడు కావచ్చు, నమక్కు మాకు నల్లాన్ చాలా మంచివాడు, ఎందుకని నితాంత అపార భూతదయ ఎవరికైతే ఉంటుందో వారు మహావిష్ణువునకు దగ్గరవారు, వారే నిజమైనటువంటి భాగవతులు అని వారిని ఏమన్నారట, ఇవర్ నమక్కు నల్లాన్ ఇవర్ నమక్కు నల్లాన్, వీరే నాకు మంచివారు వీరే నాకు మంచివారు అని పరమాత్మ చేత పిలిపించుకున్నారట. భగవంతుని యొక్క దయ ఒక పెద్ద సముద్రం, ఆ సముద్రంలో దిగడం, ఆ సముద్రం యొక్క లోతును చూపించడం ఈ ఆచార్య చేసినటువంటి కృత్యం వల్ల బయటపడింది. అందువల్ల ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఇటువంటి ఉత్తమోత్తములు పరమపదించినప్పుడు, వారు మహాభాగవతులుగా ఉన్నప్పుడు వారి కులగోత్రాలతో పని లేదు అని స్పష్టమని చేశారు ఈ నల్లాన్ ఆచార్య స్వామి. అందువల్ల వీరిని సంస్కృత భాషలో సమీచీనార్యులు అని కూడా అంటారు. భాగవతోత్తములారా, వీరిని గురించి మరొక ఐతిహ్యం కూడా ఉంది. అంటే రామానుజుల వారి సమయంలోనే వీరు రామానుజుల పాదాలని ఆశ్రయించి గొప్ప వైష్ణవ ప్రచారం చేసినటువంటి వారు ఈ ఆచార్య స్వామి. అక్కడే కాదు, వీరుట ఆటవికులకు కూడా పంచ సంస్కారాలు కృపజేసి వారిలో కూడా వైష్ణవ భక్తిని రగిల్చినటువంటి మహానుభావులు. ఆ రోజున క్రిమికంఠుడు చేసినటువంటి దుర్మార్గానికి రామానుజుల వారు అడవిలో వెళ్ళిపోతూ ఉంటే కొందరు ఆటవికులు కనపడ్డారు కదా, వారు రామానుజులకు అనేక రకాలుగా సేవ చేసి పప్పు తేనె కావలసిన పదార్థాలు ఇచ్చారు. వారి యొక్క భక్తి ప్రపత్తులు చూసి రామానుజుల వారు ఆశ్చర్యపోయి, మీరు ఎవరు, ఇలా చేయాలని మీకు ఎందుకు అనిపించింది మమ్మల్ని చూస్తే? అంటే వా ఆ ఆటవికులు చెప్పారు, అయ్యా మా గురువుగారు నల్లాన్ స్వామి వారు ఆచార్య స్వామి వారు మాకు చెప్పారు, ఎవరైనా ఊర్ధ్వపుండ్రాలు ధరించి తులసిమాలలు ధరించి హరినామ కీర్తన చేస్తుంటే అటువంటి వారికి సేవ చేసుకోండిరా, ఇదే రామానుజుల వారి అనుగ్రహానికి హేతు అవుతుంది అని. ఆనాటి నుండి మేము
ఈ పద్ధతిలో ఉన్నాము అని చెప్పారు. ఆ సమయంలో రామానుజులు ఆనంద బాష్పాలు రాస్తూ, ఆహా చక్రవర్తీతి విఖ్యాత విష్ణు సిద్ధాంతపారగ నల్లాన్ ఇది కాలమేఘ వనమధ్యే ప్రవర్షతి. ఆహా ఏమి నల్లానయ్యా, ఆ శిష్యుడు అనేటువంటి కాలమేఘం కేవలం గొప్ప గొప్ప స్థలాల్లో కాదు, అడవిలో కూడా తన యొక్క గొప్పతనాన్ని వర్షింపజేసింది, విష్ణు భక్తిని అని మెచ్చుకున్నారట. అందువల్ల వీరిని నల్లాన్ అంటారు. ఈ నల్లాన్ చక్రవర్తి అనేటువంటి బిరుదు కూడా వీరికిట తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు రామానుజుల వారితో పాటు కలిసి వాదాలలో వీరు పాల్గొన్నారట. అందువల్ల వీరికి సేవే సమయ నిర్వాహాత్ వెంకటేశ ప్రసాదత చక్రవర్తీతి విఖ్యాతం ఆత్తచక్రం జగద్గురుం. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వారే వీరికిట చక్రవర్తి అని బిరుదిచ్చారట. ఈ విధంగా లోకంలో నల్లాన్ అనే పేరును నల్లాన్ చక్రవర్తి అని పేరు తెచ్చుకున్న ఆచార్య స్వామి వారు వంశస్థులు ఇప్పటికీ కూడా మనకి గొప్పగా ప్రకాశిస్తున్నారు. వీరంతా సంగీతము సాహిత్యంలో నారితేరి, అంతేకాదు శతాధిక గ్రంథాలు కూడా రచించి ఒక్కొక్క ప్రాంతంలో ఉండి ఒక్కొక్క పేరును సంపాదించారు. శ్రీరంగంలో ఉండి శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల వారని, తిరుమలలో ఉండి అదేవిధంగా కాంచీపురంలో ఉండి దివ్య దేశాల్లో ఉండి వీరు సేవలు చేసి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు అని ఈ రోజున పెన్బిళ్ళై రామానుజుల వారి సన్నిధిలో ఈ అరుళాళం కండేను నల్లానై పోలే, అటువంటి నల్లాన్ వారిలాగా నేనే ఉన్న భగవానుని యొక్క లోతు పాతులు తెరచి చూశానా రామానుజ, మరి ఏముందని నేను ఈ గోష్ఠిలో ఉండగలను అని అడుగుతూ తన యొక్క నైత్యానుసంధానం చేసినటువంటి పెన్బిళ్ళై చెప్పిన ఈ వార్తలకు రామానుజుల వారు ఎంతో సంతోషించి ఆనంద బాష్పాలు రాలిచారట. భాగవతోత్తములారా, చూడండి ఒక్కొక్క వంశాల వెనక ఎటువంటి చరిత్ర ఉంటుందో, వారు చేసినటువంటి త్యాగాలేమిటో, వారు చేసినటువంటి భాగవత సేవలేమిటో మనకు అంతగా తెలియవు. వాటిని ఈ పెన్బిళ్ళై లాంటి భాగవతోత్తముల యొక్క కలయిక ద్వారా, వారి వృత్తాంతాల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఇది ఈనాటి వార్తలోని విశేషం. శ్రీమతే రామానుజాయ నమః.